అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న పోల్ సర్వేలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి భారత సంతతి కమలా హారిస్ ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ సంయుక్తంగా స్వింగ్ స్టేట్స్ లో పోల్ సర్వేని నిర్వహించాయి. ఆ సర్వేలో కమలా హారిస్ దూకుడుగా ఉంది. 4 పాయింట్ల ఆధిక్యంతో మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై ముందంజలో ఉన్నట్లుగా సర్వే పేర్కొంది. ఆగస్టు 5 నుంచి 9 మధ్య 3 రాష్ట్రాలు విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిచిగాన్ లో పోల్ నిర్వహించగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు 46% లభించింది. కాగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కు 50% మద్దతున్నట్లు ఈ సర్వేలో తేలింది. అయితే డెమోక్రటిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా మినెసోటా గవర్నర్ టిమ్ వాల్స్ ఎంపిక తర్వాత ఈ సర్వే నిర్వహించారు. అయితే సర్వేలు ఎలా ఉన్నప్పటికీ గ్రౌండ్ రియాలిటీలో మాత్రం ట్రంప్ జోష్ ఎక్కువగా కనబడుతుందని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చాలా మార్గాల్లో ట్రంప్ కు ప్రమాదం, ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ట్రంప్ కు ఈ ఎన్నికలు లైఫ్ ఆర్ డెత్ ఇష్యూగా భావించి ముందడుగు వేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఫాక్స్ న్యూస్ చెప్పిన లెక్క ప్రకారం కమలా హారిస్ ను 44%, ట్రంప్ ను 53% ఓటర్లు ఎకానమీ పరంగా మద్దతు తెలుపుతున్నట్లుగా వెల్లడించింది. అంతేకాదు ఇటీవల ప్రముఖ వార్తా సంస్థ కూడా పోల్ సర్వే నిర్వహించింది. అందులోనూ ట్రంప్ కంటే కమలా హారిస్ ఆధిక్యంలో కొనసాగినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఏ క్రమంలో ఆమెకు భారీగా విరాళాలొచ్చాయి. నవంబర్ 5న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇటీవలే కమలాతో డిబేట్ కు సిద్దమేనంటూ ట్రంప్ ప్రకటించగా ఈ ఏబీసీ న్యూస్ ఛానల్ నిర్వహించే ప్రెసిడెన్షియల్ డిబేట్ సెప్టెంబర్ 10న జరగనున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధ్యక్ష ఎన్నికల్లో గెలుపును ఫిక్స్ చేసేదిగా ఈ డిబేట్ ను 2 పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో జరగనున్న డిబేట్లు ఒకరిపై ఒకరు ఆధిక్యం కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. కానీ ట్రంప్ తన ప్రచార సభలో ఓపెన్ డిబేట్ కమలా హారిస్ కొన్ని ఛానల్స్ వేదికగా ఆహ్వానించగా కమలా హారిస్ ఆ ఛాలెంజ్ ను నిరాకరించింది. బైడెన్ వర్సెస్ ట్రంప్ పోటీలో ఉన్న సమయంలో కుదుర్చుకున్న కొన్ని ఛానల్ డిబేట్లలో పాల్గొనాలని ట్రంప్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు ఛాలెంజ్ విసిరారు. ఈ మేరకు కమలా హారిస్ తాను ఒప్పుకున్న డిబేట్ కు మాత్రమే వస్తానని బదులిచ్చింది. దీంతో ట్రంప్ ను ఎదుర్కొనేందుకు కమలా ముందుకు రాలేకపోతుందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు పట్ల వివిధ సర్వేలు విడుదల చేస్తూ ఉండగా కొన్ని అంశాల్లో కమలా ఆధిక్యంలో ఉండగా మరికొన్ని అంశాల్లో ట్రంప్ ఆధిక్యం కనబరుస్తున్నారు. దీంతో అమెరికా రాజకీయాలపై అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాల్లో ఆసక్తి పెంచుతోంది. అంతేకాక స్వింగ్ స్టేట్స్ పై ఇరు పార్టీ అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా అమెరికా అధ్యక్షునిగా ఎన్నికవడానికి ఈ స్వింగ్ స్టేట్స్ రిజల్టే కీలకం. ఈ మేరకు మరి అధ్యక్ష ఎన్నికల నాటికి ఎవరు ఆధిక్యంలో ఉంటారో చూడాల్సి ఉంది.